Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Eros nen meeku nen Amazon lo shopping chesina konni products meeto share chestanu. Present entante manaki 5th to 9th Amazon Freedom Sale ane oka sale nadustundi. So itlanti time lo entante Amazon lo manaki products meeda chaala discount untundi. Ippudu Shravana masam vastundi kabatti meeru pooja related items kani ammavari pratrupalu lantivi chinna manaki face work dorukutu untayi kada. So avi kani pooja samagri kani battle kani evana sare meeru shopping cheyalanukunte lots of gadgets kuda manaki manchi discount price lo ee sale lo untayi. So andukane ee roju nenu teesukuna konni items meetho share chestanu. Inka konni dispatch avvalsini unnayandi. So vaativi kuda veelaithe nenu meeku ikkada photos anevi choopisthu untanu. So that entante avi kuda meeru kavalante vaati links nenu description lo isthanu. Ante naaku inka raakapoyina kuda nenevaithe order pettano vaati yokka links kuda meeku description lo untayi. Adi click chesi meeru ade product kavalante teppinchukochu. Ee video ne kaakunda next inkok video kuda upload chestanandi. Dantlo kuda meeku konni nenu teju kosam teeskunnavi products alantivi chupistanu. T-shirts combo avi nenu konna price kante kuda meeku ippudu chaala takku price ki vastayi. Endukante nenu teeskunde order pettindi normal days lo, but ippudaithe meeku Amazon sale day nadustundi kada, so deentlo meeku inka benefit anedi untundi. So ee roju ivvala nenu meeku chuvinche vaatlo main ga nenu konni shampoos like chemical based shampoos kaakunda ayurvedic kavali, herbal shampoos kavali, mild shampoos itla chaala mandi evana DIYs cheppinappudu adugutu untaru. జనరల్ గా ఏంటంటే షాంపూస్ ఏవైనా కూడా సేమ్ బ్రాండ్ కంటిన్యూగా వాడకూడదు అన్న థాట్తో నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. సో అట్లాగా ఈసారి కొంచెం రెగ్యులర్ షాంపూస్ లైక్ నేను డవ్, ప్యాంటీన్ ఇలాంటివి కాకుండా ఆయుర్వేదిక్లో ఉన్న షాంపూస్ ట్రై చేస్తే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకుంటారని చెప్పి నేను వాటిల్లో కొన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి వాటిక డాబర్ వాళ్ళది ఆయుర్వేదిక్ షాంపూ అండి. ఎస్టిమాదు, భృంగరాజ్, అలవేరా, హెన్నా, మేతి, ఆమ్లా, రీత, ఆల్మండ్, రోజ్ మేరీ, జాస్మిన్, జవా కుసుమ్ అంట. సో అన్నీ కూడా ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి షాంపూ ఇది. ఇంత బాటిల్ వస్తుంది. అంటే ఇప్పుడు నా హెయిర్ కేర్కి ఆల్రెడీ నేను తీసుకుని ఉన్నాయండి. పాపకి ఇప్పుడు తనకి మొత్తం చేయించేసాం కదా హెయిర్ అనేది. సో ఇప్పుడు యూజ్ చేసుకునేవి కొంచెం న్యాచురల్గా క్విక్గా ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి ఆయుర్వేదిక్ షాంపూస్ తీసుకున్నాను. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా నేను విన్న వాటిలో కొంచెం బాగా మంచి రిజల్ట్ ఉంది అనిపించిన వాటిలో కేష్ కింగ్ కూడా విన్నానండి. ఇది మెయిన్గా వాటిగా దేనికోసం అంటే మనకి డ్యామేజ్ థెరపీ, జుట్టు ఎక్కువగా పాడైపోయి ఉంటే కొంచెం రిపేర్ చేసి ఇంకా మంచిగా స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అని ఉంది. ఇది వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్, మనకి జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. దీంట్లో కూడా మనకి అలవేరాతో పాటుగా ఇంకా 21 ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉన్నాయన్నమాట. సో హెయిర్ ఫాల్ అనేది 80% తగ్గుతుంది అన్నారు. అండ్ 100 రూపాయలు తగ్గింపు కూడా ఉంది. ఇది ఇమామీ బ్రాండ్ వాళ్ళది. సో ఇదొక షాంపూ తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ ఆయుర్వేదిక్ేనండి. సో మనకి ఎక్కువ కెమికల్ బేస్డ్ అనేది ఉండదు. సో తక్కువ డోసేజ్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా హెయిర్ ప్యాక్స్ అట్లా పెట్టుకున్నప్పుడు కానీ నార్మల్గా తలస్నానానికి కొంచెం తక్కువ కెమికల్ ఫ్రీ షాంపూస్ ఉన్నావంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిందులేఖ బృంగా హెయిర్ క్లెన్జర్. ఇంతకుముందు నేను హిందులేఖ ఆయిల్ తీసుకున్నాను. అదేంటంటే చక్కగా ఇట్లా అంటే చాలు, మనం కుదుళ్ళ దగ్గర నుంచి ఆయిల్ పెట్టుకున్నట్టుగా చక్కగా కుదుళ్ళ మీదకు వెళ్తూ ఉంటుంది. సో దాంట్లోనే భృంగరాజ్ అంటే గుంటగల్ గారి మీద తయారు చేసినటువంటి షాంపూ, ఇది కూడా ఆయుర్వేదిక్దేనండి. సో ఆయుర్వేదిక్దైతే మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా అయినా కూడా ప్యూర్ కెమికల్స్తో చేసిన షాంపూస్తో పోలిస్తే ఇవి బెటరే కాబట్టి మూలికలు అవన్నీ కలిసి ఉంటాయి కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను. మొత్తంగా ఆయుర్వేదిక్ షాంపూస్లో వాటిక, ఇందులేఖ అండ్ కేష్ కింగ్ ఈ మూడు బ్రాండ్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇంకొకటి వచ్చేసి ఆమ్లా భృంగరాజ్ హెయిర్ క్లెన్జరే. ఇది వచ్చేసి ఖాదీ వాళ్ళది. సో టోటల్గా 4 బ్రాండ్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఖాదీ, ఇది కూడా మనకి ఆమ్లా అండ్ భృంగరాజ్ ఈ రెండు కూడా ఏంటంటే జుట్టు కుదుళ్ళని బలపరుస్తాయి, అలాగే హెయిర్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ మనకి హెయిర్ ఫాల్ తగ్గినా చాలు కదా, కొంచెం మనం పెరిగేదైనా దానికి సపోర్ట్ ఉంటుంది. సో అలా ఆలోచించేసి 4 బ్రాండ్స్ తీసుకున్నారు. రెండు నార్మల్ క్వాంటిటీస్లో ఉన్నాయి, ఇవి కొంచెం పెద్ద సైజెస్లో ఉన్నాయి ఈ రెండు అనేవి. అండ్ ఇంకా ఇవి కాకుండా హెయిర్ కేర్ కాకుండానే స్కిన్ కేర్లో కూడా మనకి మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉండేది విటమిన్ ఈ క్యాప్సూల్స్. సో ఇవి మీ అందరికీ తెలిసిందే కదా, ఈ క్యాప్సూల్స్ అనేవి మనం హెయిర్ ఆయిల్ రాసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు, కొన్ని ఫేస్ ప్యాక్స్లో కొన్ని డ్రాప్స్ వేసుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకి స్కిన్కి హెయిర్కి బాగా హెల్ప్ అవుతుందండి. సో దానికోసం అని చెప్పేసి ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నార్మల్గా అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తే కొన్ని హెల్త్ కండిషన్స్లో వాళ్ళు మామూలుగా లోపల కూడా తీసుకుంటారు ఏ కొన్ని ప్రాబ్లమ్స్కి, బట్ ఎక్స్టర్నల్గా మనం హెయిర్కి స్కిన్కి అయితే ఇవి వాడుకోవచ్చు. ఇవి 2 కలిపి నేను ఈ యొక్క సెట్ ఆర్డర్ చేసుకున్నాను.
లైక్ ఆయిల్స్ తోటి మనం మిక్స్ చేసుకుని రాసుకోవచ్చు. నూనె కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్నప్పుడు కొన్ని చుక్కలు ఇది కూడా యాడ్ చేసుకుని, నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నేను ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి ఇప్పుడు పార్లర్కి అనేది మనం వెళ్ళట్లేదు కాబట్టి ఒక ట్రిమ్మర్ తెచ్చుకున్నాను. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా చెల్లి తీసుకుంది ఆ ట్రిమ్మర్, తనకి నచ్చింది. చక్కగా మనం అక్కడికి వెళ్ళే పని లేకుండా తనకేంటంటే ప్రాబ్లం చేయించుకుంటే ఇక్కడ ఇక్కడ అంతా కూడా వాచిపోతుంది, ఇక్కడ వాళ్ళు చేసినప్పుడు ఉబ్బినట్టుగా అయ్యి స్కిన్ అంతా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో నేను తెప్పించుకున్నటువంటి ఈ ఐబ్రో ట్రిమ్మర్ చూపిస్తే చక్కగా తను జాగ్రత్తగా చూసి ఒకళ్ళ హెల్ప్ అయినా మనమైనా సొంతంగా చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఐబ్రోస్ అనేవి పార్లర్కి వెళ్ళే అవసరం లేదు కదా అని చెప్పేసి ఇక తను అడిగిందని తనకి ఇచ్చేసాను. ఇంక మరి నాకు కావాలి కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది, కన్వీనియంట్గా చాలా బాగుంది. ఒక మంచిగా ఒక పెన్, మనకి ఇంక్ పెన్ ఉండే చూడండి, చిన్నప్పుడు సోహా స్టైల్లో ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ ఇలాగ ఉంటుంది, దీన్ని జస్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తే ఆన్ అవుతుంది, చిన్న లైట్ కూడా ఉంటుంది. మనం ఇలా అనేటప్పుడు మన ఐస్ దగ్గర హెయిర్ ఉందా లేదా అనేది కూడా ఈజీగా చూసుకొని నిదానంగా మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాం కాబట్టి హెయిర్ అనేది మనకి ఇంకా ఫేస్ మీద దద్దుర్లా రావడం అట్లా ఇబ్బందే ఉండదు. సో చాలా చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ నాకు ఇది. ఐబ్రోస్కి మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరగా కూర్చుని చేయించుకోవాలి కాబట్టి నేను చాలా కాలం వదిలేశానండి, 1 ఇయర్ పైన అయిపోయింది పార్లర్కి వెళ్ళి. సో ఇది చూసిన తర్వాత ఇదే యూస్ చేసుకుంటున్నాను, అది బాగుంది, దానికంటే ఇంకా కొంచెం క్లాసీగా ఇది కూడా బాగుంది. సో ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఈ హెయిర్ రిమూవర్లోనే ఇంకొకటి వీటిలో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఐబ్రోస్ అనే కాదు, దీంట్లో ఉండే టూల్ ఏంటంటే మనము చాలా ప్లేసెస్లో యూస్ చేయొచ్చు. లైక్ అప్పర్ లిప్ అండ్ చిన్ యూస్ చేసుకోవచ్చు, సైడ్ బమ్స్ ఇక్కడ పక్కన యూస్ చేయొచ్చు, బికినీ అండ్ అండర్ ఆర్మ్స్ యూస్ చేయొచ్చు, ఐబ్రోస్కి యూస్ చేయొచ్చు. అండ్ అన్నీ అంటే లేడీస్కి మనం హెయిర్ రిమూవ్ చేసుకునే ప్లేసెస్ అన్నింటిలో కూడా ఇప్పుడు నేను చూపించిపోయి ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది మనకి ఈ విధంగా ఒక మెషిన్ లాగా చిన్న జిప్లాక్ పౌచ్లో వచ్చేసింది. ఏం లేదండి, సింపుల్గా ఇది ఇలా తీసేసుకొని ఇది ఇక్కడ ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి వీళ్ళే వచ్చేటప్పుడే ఒక బ్యాటరీ కూడా పెట్టిస్తారు. ఈ ప్లేస్లో బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఇలాగ బ్యాటరీ అనేది ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే మనకి ఇది ఆపరేట్ అనేది అవుతుంది. ఇంకా ఈ హెడ్స్ అనేవి మార్చుకోవడం అన్నమాట. ఇక్కడ ట్రిమ్మర్ లాగా ఆన్ చేసినప్పుడు పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది, ఇలాగ ప్రెస్ చేసుకుంటే ఇటు చిన్నగా ఉంది, ఇటు పెద్ద బ్లేడ్ ఉంది. సో ఇటు ఉన్న దాన్ని బట్టి అటు అవసరమైనది వాడుకోవచ్చు. మనకి డైరెక్షన్ కూడా ఇలా అనుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఇట్లా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే దీన్ని కూడా తీసేసి మనకి ఇంకా రిమైనింగ్ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి పెద్దది ఉంది, సో పెద్ద ఏరియాస్లో చేసుకునేటప్పుడు ఇది యూస్ చేయొచ్చు. కొంచెం ఐబ్రోస్ దగ్గర ఫేస్ దగ్గర వాడేటప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అందుకే నేను ఓన్లీ ఐబ్రోస్ వరకు అయితే ఇది సరిపోతుంది, బట్ మిగతా అవసరానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఇది వాడి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాతే నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంక ఇట్లాంటి భయం లేదు, హ్యాపీగా ఇవి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. సో అండ్ ఇది ఇట్లా వాడిన తర్వాత కూడా నీట్గా పెట్టుకోవడానికి ఒక జిప్లాక్ పౌచ్ ఉంది కాబట్టి దాంట్లోనే పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి నీట్గా మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని ఇవాళ నేను మీకు లైక్ బ్యూటీ కేర్లో సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. ఇవి కాకుండా నేను కొద్దిగా కొన్ని అదర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను, అంటే దీంట్లో ఇంకొక హిప్ బెల్ట్ కూడా తీసుకున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది ఇలా ఉంటుంది, మనం సింపుల్గా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న దీంతో హుక్ తోటి ఇట్లా పెట్టేసేసి ఫిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఉంటుంది, సో చాలా చాలా బాగుంది పెట్టుకున్న తర్వాత అయితే. ఎలా అంటే, సరే చూపిస్తా ఒక నిమిషం నేను, ఇట్లా డిజైన్ ఇలా వస్తుంది. సో ఏవైనా లాంగ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర కొంచెం లూజ్గా అనిపిస్తే మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఇది పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఒక చాపింగ్ బోర్డు కూడా తీసుకున్నాను. ఇంతకుముందు ఫస్ట్లో కొనుక్కున్నది నాది పాడైపోయిందండి, సో అందుకని చెప్పేసి ఈ చాపింగ్ బోర్డు అంతకుముందు కొంచెం ఇక్కడి వరకు ఉండేది, ఈసారి కొద్దిగా పెద్దది తీసుకున్నాను. ఇదేంటంటే మనకి బ్లేడ్ అలాగే విస్కర్ రెండు వస్తాయి, సో విస్కర్ని వాడుకోవచ్చు, మనం బ్లేడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ, చాలా రోజులు వస్తుంది, పిజియన్ బ్రాండ్దే తీసుకున్నాను.
సో ఇవి ఈరోజు నేను తీసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం అమ్మవారి రూపు ఉన్నవి ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ వీడియో ఇంకొక 3-4 అవర్స్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఇవి కాకుండా ఇంకా మీకు amazon.in వెబ్సైట్లో కూడా చాలా మంచి ప్రొడక్ట్స్, మంచి డీల్స్ ఉన్నాయి. సో అవి కూడా మిస్ చేయకుండా అంటే డెఫినెట్గా ఈ ప్రొడక్ట్సే కాకుండా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్తో పాటు వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఈరోజే అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే మీకు నేను తీసుకునే చూపించడం ద్వారా ఈ సేల్ డే రోజున మీరు మిస్ చేసుకోకుండా ఉంటారు కాబట్టి అది కూడా మ్యాక్సిమం ఈరోజే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మిస్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.